తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరొక నేతను బలి చేయబోతుందా అనే ప్రచారం జరుగుతోంది ప్రధానంగా సోషల్ మీడియాలో. ఓకే, ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, 2019 ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి అంటే అవి తిరుపతి ఉప ఎన్నికలు. బల్లి దుర్గాప్రసాద్ గారి మరణం తర్వాత ఇప్పుడు అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడైతే గెలుపు ఖాయం ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుపు సాధిస్తోంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. అలాగని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబెట్టకుండా ఉండదు. కాకపోతే ఇప్పుడు ఎవరు నిలబడినా తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి పాలవక తప్పదనే ప్రచారం జరుగుతుంది. మన మధ్య పనబాక లక్ష్మి గారు నిలబెట్టే ఆలోచనలో ఉంది అనే ప్రచారం జరిగింది. కాకపోతే అక్కడ గెలుపు సాధ్యం కాదని తెలిసి ఆమె వెనక్కి తగ్గుతున్నారు అనేది. అయితే ఈ నేపథ్యం లో తాజాగా చంద్రబాబు గారు మరొక నిర్ణయం తీసుకుంటున్నారు అనేది, అందుకే ఈసారి మళ్ళీ ఆ ప్లేస్లో ఎవరిని నిలుపుతారు అనే దాని మీద వర్ల రామయ్య గారి పేరు తెర మీద తీసుకొస్తున్నారంట. అది మరి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఎందుకంటే తిరుపతి బరిలో కనుక నిజంగా వర్ల రామయ్య గారిని నిలబెడితే అది మళ్ళీ మరొకసారి వర్ల రామయ్య గారికి అన్యాయం చేసినట్టు అవుతుంది అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో తెర మీద తెస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే గతంలో చాలాసార్లు కీలక పదవులు ఇస్తానని చెప్పి, రాజ్యసభ ఇస్తానని చెప్పి మళ్ళీ మొన్న ఎన్నికల్లో కూడా ఆయన నిలబెట్టి ఓటమి పాలు చేసిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా గెలవని సీట్లో, గెలవరని తెలిసిన సీట్లో ఎందుకు వర్ల రామయ్య గారిని మళ్ళీ మరొకసారి ఆయన పేరు పెట్టి అక్కడ బలి చేసే ఆలోచన చేస్తుందా తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అలాగే 2014లో కృష్ణాజిల్లా పామరు నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం సీట్ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఓడిపోయే తిరుపతి సీట్లో మళ్ళీ ఆయన నిల్చోబెట్టాలని చూస్తున్నారా? దీన్ని బట్టి చూస్తే వరలరామయ్య గారు మరోసారి బలి చేయడానికి సిద్ధమయ్యారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అనేది జోరుగా సాగుతున్న ప్రచారం. అది నిజంగా ఆయన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.